శ్రోతలకు స్వాగతం శ్రోతలకు చిన్న గమనిక అండి అన్ని నవలలు ఒకేలా ఉండవు కొన్ని సాడ్ ఎండింగ్స్ కూడా ఉంటాయి కానీ అన్ని హ్యాపీ ఎండింగ్స్ దొరకడం కొంచెం కష్టం అప్పుడప్పుడు మీరు చిన్న సౌకర్యాన్ని మన్నించండి దయచేసి నేను ఏ మంచి నవలలు దొరికినా తెచ్చి మీకు వినిపించడానికే ప్రయత్నిస్తున్నాను అందులో కొన్ని బాధాకరంగా ఉండొచ్చు కొన్ని సాడ్ ఎండింగ్స్ ఉండొచ్చు కొన్ని మనకు నచ్చకపోవచ్చు కానీ ఒక్కసారి నవల మొదలు పెట్టాక కానీ మనకు తెలీదు అది ఎలా ఉంటుంది అన్న విషయం అందుకని మీరు చిన్న అసౌకర్యాన్ని మన్నిస్తారని ఆశిస్తూ ఈరోజు మొదలుపెట్టబోతున్న నవల నన్ను ప్రేమించకు రచన కోగంటి విజయలక్ష్మి గారు చల్లని సాయంత్రం దినమణి స్వస్థలానికి చేరుకోవడానికి తాపత్రయ తాపత్రయపడుతున్న వేళ మేడ పైన ఓపెన్ వరండాలో ప్రహరీ చుట్టూ అల్లుకొని ఆకు కనపడనంతగా మొగ్గలు తొడిగిన సన్నజాజి తీగ వరండా చుట్టూ వరుసగా అమర్చిన కుండీల్లో అనేక రంగుల గులాబీలు అరచేతి వెడల్పున విరిసి ఉన్నాయి అక్కడికి దగ్గరలో ఉన్న ఆర్ట్ స్టాండ్లో అమర్చి ఉన్న క్యాన్వాస్ మీద అద్భుతమైన రంగుల మేళవింపుతో చిత్రం తయారవుతోంది కుంచె పట్టుకున్న సున్నితమైన చెయ్యి చకచక కదులుతోంది స్టాండ్కి అభిముఖంగా నిల్చుని చిత్రం గీయటంలో పూర్తిగా లీనమైపోయిన ధాత్రి ఎవరో శిల్పి చెక్కిన పాలరాతి శిల్పంలా ఉంది తెల్లని మేని ఛాయ అందమైన ముఖారవిందం కోమలమైన శరీరం పింక్ కలర్ చీర అదే రంగు జాకెట్ ఎడమ చేతికి రిస్ట్ వాచి కుడి చేతికి మ్యాచింగ్ గాజులు చెవులకున్న చిన్న జూకాలు అలవోకగా కదులుతున్నాయి అందానికి ప్రతిరూపంలో ఉండే ధాత్రి వయస్సు ముప్పై వరకు ఉన్న చిన్నగా ఇరవై రెండు ఇరవై మూడు ఉన్నట్లే కనిపించే అందాల భరిణ ఎడం చేతిలో బొటనవేలుకు గుచ్చి ఉంచిన ఫాలెట్ను పక్కనున్న టీపాయ్ మీద ఉంచి కుంచెను కార్నర్లో గుచ్చింది స్టాండ్కున్న హ్యాంగర్ మీద నుంచి టవల్ తీసుకుని చేతులు తుడుచుకుంటూ రెండు అడుగులు వెనక్కి వేసి వివిధ కోణాల్లోంచి తన కుంచె ప్రసవించిన చిత్రాన్ని చూసుకోసాగింది మార్వలెస్ ఎక్సలెంట్ అన్న కొత్త గొంతుకతో పాటు చిన్నగా చప్పట్లు వినిపించి చివ్వున వెనుదిరిగి చూసిందామే విరాట్ తన భర్త అతని పక్కన నిలబడి తన వైపు ఆసక్తిగా చూస్తున్న మరో నూతన వ్యక్తి ఎర్రగా కందినట్లున్న శరీర ఛాయ పెద్ద తల చిక్లి కళ్ళు చప్పిడి ముక్కు నోరు తెరిచి నవ్వుతుంటే పెద్దవిగా ఉన్న పళ్ళు మొత్తానికి అతను విచిత్రాకారంగా ఇండియన్ కాదని ఖచ్చితంగా తెలుస్తోంది ఇతను జక్కర్ ప్రఖ్యాత చిత్రకారులు విరాట్ పరిచయం చేశాడు ఉలిక్కి పడింది ధాత్రి జక్కర్ జక్కర్ అని గొనుక్కుంది లోన జక్కర్ తల వంచి అందంగా అభివాదం చేశాడు ధాత్రి చేతులు ముకులించి నమస్కరించింది అతన్నే చూస్తూ ఆమె వదనం వెలుగుతో నిండిపోయింది అవును జక్కర్ ప్రఖ్యాత చిత్రకారుడు వారం రోజుల క్రితం ఇతని ఫోటో పేపర్లో పడింది రాత్రి కళ్ళ ముందు రాష్ట్రపతి నుంచి అవార్డు అందుకుంటున్న అతని ఫోటో ధాత్రి కళ్ళ ముందు రాష్ట్రపతి నుంచి అవార్డు అందుకుంటున్న అతని ఫోటో నిలిచింది ఆమె అంతరంగం ఉప్పొంగిపోయింది ఇంత పెద్ద చిత్రకారుడు తమ ఇంటికి వచ్చాడంటే తనెంత అదృష్టవంతురాలు ధాత్రి ఈయన ఈరోజే మా క్లబ్లో జాయిన్ అయ్యాడు మాటల్లో వీరు చిత్రకారులని తెలుసుకొని సరాసరి మన ఇంటికి తీసుకొచ్చేశాను అన్నాడు విరాట్ ధాత్రికి ఆనంద ఆశ్చర్యంలోంచి తేరుకునేసరికి రెండు నిమిషాలు పట్టింది జట్కర్ కదిలి ముందుకొచ్చి అంతవరకు ధాత్రి చిత్రించిన వర్ణ చిత్రాన్ని తదేకంగా చూశాడు తరువాత స్టాండ్కు దగ్గరగా నడిచి వంగి పాలెట్ అందుకొని గబగబా ట్యూబ్లో ట్యూబ్స్లోంచి రంగులు తీసి కలిపాడు నంబర్ ఫోర్ బ్రష్తో ఆ చిత్రానికి అక్కడక్కడా టచ్ చేశాడు చిత్రంగా ఆ చిత్రం కొత్త అందాలు సంతరించుకుంది అతను చేసిన ఆ చిన్న చిన్న మార్పుల్ని పరిశీలించి ధాత్రి సంతోషపడిపోయింది చూశారా ప్రియుని రాకకై నిరీక్షించే ఆమె కన్నుల్లో కోటి కాంతులు నిండి ఉన్నాయి కానీ పిసరంత ఆవేదన ఇంకా రాలేదేమిటా అసలు వస్తాడా రాడా అనే భావం ఉండాలి పట్టి పట్టి మాట్లాడుతూ అన్నాడు జక్కర్ ఎంత బాగా చెప్పాడు ఎంత చక్కగా ఆ భావం ద్యోతకమయ్యేలా చిత్రించాడు అనుకుందామే మరు నిమిషంలో గుర్తుకొచ్చింది అతిథిని నిలబెట్టే ఉంచానని చప్పున భర్తవైపు తిరిగింది విరాట్ ఇంకా చిత్రం వంకే తదేక ధ్యానంతో చూస్తున్నాడు అతను చిత్రకారుడు కాదు అయినా కళను ఆస్వాదించగలడు ప్రోత్సహించి చేయుతనిచ్చే ఉన్నత హృదయుడు సుమారు ముప్పై ఐదేళ్ల ప్రాయం ఉంటుందతనికి ఛాయ శరీరంతో ఇంచుమించు ఆరడుగుల ఎత్తు ఎత్తుకు తగిన లావు చక్కని కళగల వదనం కనుమొక్కు తీరుగా ఉన్న అందమైన విగ్రహం అతన్ని ఒకసారి చూసిన వారు తిరిగి చూడకుండా ఉండలేరు అందానికి తగిన హుందాతనం ఎప్పుడూ నిండుగా నవ్వినట్లుండే మోముతో ప్రశాంతం కొట్టొచ్చినట్లు కనబడతాడు అతను ఆ పట్టణంలో ఉండే పెద్ద పారిశ్రామికవేత్తల్లో ఒకడు చిన్న వయసులోనే స్వయం కృషితో బిజినెస్ మ్యాగ్నెట్ అయ్యాడు ధాత్రి విరాట్లు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అడ్వర్టైజ్మెంట్లా ఉంటారు విరాట్ అంటూ అతనికి దగ్గరగా నడిచింది ధాత్రి ఎస్ చెప్పు ఇదేం అతిథి మర్యాద ఆయన్ని లోపలికి తీసుకెళ్ళి కూర్చోబెట్టు ఇది లోపం కాక మరేమిటి ఆవరణలోంచి ఇంట్లోకొచ్చి లోపల ఉన్న మెట్లెక్కి పైకొచ్చి ఈ వరండాలోకి చేరుకున్నాం ఆల్రెడీ మనం లోపలే ఉన్నాం అన్నాడు విరాట్ పరిహాసంగా సరే మీరిద్దరూ కూర్చోండి నేను ఇప్పుడే వస్తా అంటూ లోపలికి నడిచిందామే తిరిగి వస్తూ మూడు ఫ్రూట్ జ్యూస్ తీసుకొని వచ్చింది అప్పటికి విరాట్ జక్కర్ కేన్ కుర్చీలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు ట్రేలో జ్యూస్తో తన వైపే వస్తున్న ధాత్రిని తదేకంగా చూస్తూ ఉండిపోయాడు జక్కర్ ఆమె ట్రేలోంచి చెరో గ్లాసు తీసి వాళ్ళకు అందించి తను ఇంకో చైర్లో కూర్చుంది మీరిద్దరూ మా ఇంటికి రండి జ్యూసు సిప్ చేస్తూ అన్నాడు జక్కర్ ధాత్రి ఆమోద సూచకంగా తలూపింది థ్యాంక్ యూ ఈ మా ధాత్రికి మే వంటి స్నేహితులు చాలా అవసరం వీలైనప్పుడల్లా వస్తుంటాం నాకు కుదరకపోతే తను వస్తూ ఉంటుంది మీరు మీకు తీరిక చిక్ చిక్కినప్పుడల్లా వస్తూ ఉండండి అన్నాడు విరాట్ ఓకే కాసేపు అక్కడ నిశ్శబ్దం రాజ్యమేలింది జక్కర్ ఏం మాట్లాడుతున్నా ఏం చేస్తున్నా ధాత్రినే గమనించసాగాడు అతని కళ్ళు ఆ చూపులు ఆమెకేమిటో వెగటుగా అనిపించాయి మరుక్షణం ఒక మంచి చిత్రకారుడు అతనిలో ఉన్నాడని గుర్తుకొచ్చి అతని బాహ్యరూపం మరుగున పడి ఒక గొప్ప కళాకారుడు అద్భుత తేజంతో ప్రకాశిస్తున్నట్లు అతని ప్రతి మాట కదలిక అపురూపంగా అనిపించసాగింది ఉన్నట్లుండి జక్కర్ తన వివరాలు చెప్పసాగాడు మా మదర్ చైనీ ఫాదర్ ఆంధ్ర వారిది ప్రేమ వివాహం నాకు ఐదేళ్లప్పుడు మా అమ్మ ఆడపిల్లను కనీ చనిపోయింది ఆ తర్వాత రెండు సంవత్సరాలకు మా నాన్న హృద్రోగంతో మరణించారు మా బాధ్యత మా మేనమామ స్వీకరించారు సంవత్సరం క్రితం చెల్లికి పెళ్లి చేశాం నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆంధ్ర రావాలని చాలా ఆశగా ఉండేది మా తండ్రి గారి స్వస్థలాన్ని బంధువుల్ని చూడాలని కోరిక చదువు పూర్తయి ఇంజనీరింగ్ పట్టా పుచ్చుకొని ఆంధ్రదేశం వచ్చి వాలాను తపనగా ముఖ్యమైన ప్రదేశాలన్నీ చుట్టి వచ్చాను ఆంధ్రాలో ఎక్కడ చూసినా నీటి వనరులు పచ్చని పొలాలు నిష్కల్మషమైన ప్రజలు ఆంధ్రాని అన్నపూర్ణ అని ఎందుకంటారో అర్థమైంది మా నాన్నగారి బంధువుల్ని వెతుక్కుంటూ వెళ్ళాను కొందరు నా పరిచయం విని అలాగా అని ముభావంగా తిప్పుకున్నారు మా మేనత్త మామ నన్నెంతో ఆప్యాయంగా చూశారు నా బాధ తపన అర్థం చేసుకుని ఆదరించారు వారికో ఒక కూతురుంది డిగ్రీ చదువుతోంది పేరు సుష్మ ఆమె నన్ను కంటరాని చూసేది ఆ వీధిలో వారు ఇంటికి వచ్చిన చుట్టాలు నన్ను వింతగా చూసేవారు కారణం నా రూపం కావచ్చు నేను అచ్చంగా మా అమ్మలా ఉంటాను ఆంధ్రుల్లో ఒకటిగా కలవను కాబట్టి వారందరికీ ఓ విచిత్ర వ్యక్తిగా కనిపించి ఉంటాను కొంతకాలం అక్కడుండి ఆంధ్రుల ఆచార వ్యవహారాలు బాగా నేర్చుకున్నాను తరువాత ఈ ఊరొచ్చి స్థిరపడ్డాను ఒక ఇండస్ట్రీ ఓపెన్ చేశాను చి చిన్న ఇల్లు కట్టుకున్నాను ఏమాత్రం తీరిక దొరికినా బొమ్మలు గీసుకుంటూ ఉంటాను అతను ఆపి ధాత్రి విరాట్ల వంక చూశాడు మీకు చిత్రకళ మీద ఆసక్తి ఎలా కలిగింది అడిగింది ధాత్రి ఆ మాటతో జక్కర్ చిరునవ్వు నవ్వాడు అతను నవ్వితే ఆహ్లాదంగా లేదు ఎరువు తెచ్చిపెట్టుకున్నట్లు వింతగా ఉంది అసలు అతని రూపు ప్రతి కదలిక చూపు నవ్వు అన్నీ వింతగా విచిత్రంగా మరో లోకపు వ్యక్తిలా అగుపిస్తున్నాయి నాకు పన్నెండు సంవత్సరాల వయసప్పుడు సెలవుల్లో మా బంధువుల ఇంటికి వెళ్ళాను ఓ రోజు ఉదయం ఆడుకుంటుంటే బంతి వెళ్ళి పక్కవాటాలో పడింది దానికోసం ఆ ఇంట్లోకి పరిగెత్తాను అక్కడ ఒక ఆయన కింద కూర్చొని తదేక దీక్షతో కుంచెను చకచకా నడిపిస్తున్నాడు అతని పక్కనే పడి ఉన్న నా బంతిని అందుకుంటూ అతను గీసే చిత్రం వంక చూశాను అది ఉదయించే సూర్యుడు నా అలికిడికి కానీ బంతి పడిన చప్పుడుకు కానీ అతను తిరిగి చూడలేదు తపస్విలా తన పనిలో నిమగ్నమై ఉన్నాడు నేను చాలాసేపు అక్కడే నిలబడి అతన్ని అతని పనితీరును చూశాను చిత్రం పూర్తి చేసి ఈ లోకంలోకి వచ్చాడాయన నన్ను చూసి రెండు చెవుల్లోంచి దూది తీసి పక్కన పెట్టాడు ఏం కావాలి అని అడిగాడు బొమ్మ బాగుంది అన్నా నేను నువ్వు వేస్తావా అన్నాడు ఓ అన్నాను ఉత్సాహంగా కాసేపు నా వంక చూశాడు ఏమనుకున్నాడో ఏమో నేను నేర్పుతాను నేర్చుకుంటావా అని అడిగాడు తలూపాను చెవిలో దూదులెందుకు పెట్టుకున్నారు అన్నాను శబ్దాలు మాటలు వినబడితే ఏకాగ్రత చెడిపోతుంది ఇప్పుడు నీ బంతి ఇక్కడ పడినట్టు కానీ నువ్వు పరిగెత్తి వచ్చినట్టు కానీ నాకు వినబడిందనుకో గీసే చిత్రం మీద దృష్టి నిలవదు అన్నాడు అదే ఆయన నాకు చెప్పిన మొట్టమొదటి పాఠం అలా నా చేత ఓనమాలు దిద్దించాడతను అప్పుడే నేను పెద్ద చిత్రకారుని అయిపోయినట్లు కలలు కనేవాణ్ణి నా హాలిడేస్ అయిపోగానే మా వచ్చేసాను క్రమేపీ డ్రాయింగ్ మూలన పడింది నాలుగు సంవత్సరాల తర్వాత ఒకసారి మా ఊర్లో ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్ పెట్టారు చూద్దామని వెళ్ళాను అదొక ప్రసిద్ధ చిత్రకారుని ఆర్ట్ గ్యాలరీ అతనికి ఆ రోజు సన్మానం నాలోని ఆర్ట్ మళ్ళీ తలెత్తింది మర్నాడు బజారు చిత్రాలు గీయటానికి కావలసిన సరంజామా అంతా తెచ్చుకొని మళ్ళీ చిత్రరచనకు పూనుకున్నాను ఓ పక్కన చదువుకుంటునే తీరిక చిక్కినప్పుడు చిత్రాలు గీస్తుండేవాణ్ణి అలా ఐదు సంవత్సరాలు ఎన్నో చిత్రాలు రచించాను ఆ తరువాత ఒక ఆర్ట్ టీచర్ దగ్గర కొన్ని మెళకోలు నేర్చుకున్నాను చెప్పటం అయిపోయినట్లు ఆగాడతను మా ధాత్రికి చిన్నతనం నుంచి చిత్రలేఖనం అంటే ప్రాణం పుస్తకాల నిండా బొమ్మలు గీసుకుంటూ ఉండేదట డ్రాయింగ్ నేర్చుకోవాలనే ఆమె కోరికను ఇంట్లో ఎవరూ పట్టించుకునేవారు కారట చదువు పూర్తవగానే పెళ్లి చేసుకుని వచ్చేసింది తీరిక సమయాల్లో ఏవో బొమ్మలు గీయసాగింది ఆమె తపన ఇంట్రెస్ట్ గ్రహించి నేను ప్రోత్సహించాను ఒక మంచి చిత్రకారిణిగా తయారైంది రెండుసార్లు తన చిత్రాలకి బహుమతులు వచ్చాయి అప్పుడప్పుడు ఆర్ట్ ఎగ్జిబిషన్స్ కూడా ఏర్పాటు చేస్తుంటాం చెప్పాడు విరాట్ గుడ్ ధాత్రి గారు అదృష్టవంతులు మీలాంటి భర్త దొరకటం వారి పూర్వజన్మ సుకృతం కళాకారులకెప్పుడు జీవిత భాగస్వాములు కళంటే ఏమిటో తెలియని మూర్ఖులు లభించడం పరిపాటి కానీ ధాత్రిగారి విషయంలో అందుకు భిన్నంగా జరిగింది ఆమె కళాకారిణి మీరు కళారాధకులు మీ ఇద్దరికీ నా హార్దిక అభినందనలు అయితే ధాత్రికి ఒక పెద్ద కొరత ఉండిపోయింది అంటూ విరాట్ భార్యవంక చూశాడు ఆమె చురుగ్గా భర్త ముఖంలోకి చూసింది అది గ్రహించి కూడా పట్టించుకోనట్లు చెప్పసాగాడు విరాట్ మాకు పెళ్ళై పదేళ్లైనా పిల్లలు లేరు ధాత్రి కనపడిన రాయి కల్లా మొక్కుతుంది ఆ మాటలకి ఆమె లేచి ఖాళీ అయిన గ్లాసుల్ని ట్రేలో సర్దుకుని నిష్క్రమించింది ఆమె కనుమరుగయ్యేంత వరకు జక్కర్ ఆమెనే చూస్తూ ఉండిపోయాడు కాసేపటికి ధాత్రి తిరిగి వచ్చి వారిద్దరినీ తన గదిలోకి తీసుకువెళ్ళింది అక్కడొక పక్కగా సింగిల్ సోఫా టీపాయ్ ఉన్నాయి ఇంకో పక్కనున్న టేబుల్ మీద ఆర్ట్ పేపర్సు కలర్సు బ్రష్లు అన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి కిటికీకి దగ్గరగా పెద్ద ఆర్ట్ స్టాండ్ ఉంది దానిలో అమర్చిన క్యాన్వాస్లో ఏ చిత్రమూ లేదు కళ్ళు తిప్పి మరోవైపు చూశాడు జక్కర్ అక్కడ వాల్ ర్యాక్ నిండా ఏవో పుస్తకాలు అతడటు నడిచి ర్యాక్లోంచి ఓ పుస్తకం యువతలకు తీసి చూశాడు అది ప్రపంచ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన చిత్రకారుడు పికాసో జీవిత చరిత్ర ఆ పుస్తకాన్ని మూసి యథాస్థానంలో ఉంచేసి ఇంకో పుస్తకం తీసి చూశాడు అది ఒక మోడ్రన్ బుక్ పేజీలు తిప్పి ర్యాక్లో ఉంచేశాడు వెళ్ళి మౌనంగా సోఫాలో కూర్చున్నాడు విరాట్ బీరువా తెరిచి అందులోంచి కొన్ని చిత్రాలు తీసి జక్కర్కిచ్చాడు అతను వాటిని క్షుణ్ణంగా పరిశీలించాడు అందులో ఎక్కువ భాగం పిల్లల చిత్రాలు వాళ్ళు ఆటపాటలతో వివిధ భంగిమల్లో ఉన్న చిత్రాలే ఎక్కువ బాగున్నాయి అన్నాడు జక్కర్ సోఫాలో కూర్చునే గోడలకున్న చిత్రాలని చూడసాగాడు ఏవో మ్యాగజైన్స్లోంచి కట్ చేసిన చిత్రాలవి వాటిల్లో మాతృత్వం అన్న చిత్రంలో బిడ్డకు తల్లి ఇస్తున్న చిత్రం వైపు చాలాసేపు చూస్తుండిపోయాడు జక్కర్ అతను తనున్న ప్రదేశాన్ని మనుషుల్ని మరిచిపోయి స్వప్నావశిష్ఠుడిలా చాలాసేపు అలా ఉండిపోయాడు విరాట్ ధాత్రి నిశ్శబ్దంగా ఉండిపోయారు పది నిమిషాల తర్వాత హఠాత్తుగా జక్కర్ లేచి నుంచున్నాడు సారీ అప్పుడప్పుడు పరిసరాలు మర్చిపోతుంటాను అన్నాడు ధాత్రి కూడా అంతే మీ ఆర్టిస్టుల మనస్తత్వాలు నాకు బాగా తెలుసులేండి విరాట్ నవ్వాడు జక్కర్ కృతజ్ఞతగా చూసి ఆ భార్యాభర్తల దగ్గర సెలవు తీసుకుని నిష్క్రమించాడు నిర్మానుష్యమైన బీచ్ రోడ్ అప్పుడప్పుడు ఒకటి అర వాహనాలు తప్ప పెద్దగా సంచారం ఉండని భీమ్లీ వెళ్లే రహదారి అది గువ్వపిట్ట టయాటా కారు అతి వేగంగా దూసుకుపోసాగింది యాంత్రికంగా డ్రైవ్ చేస్తున్న ధాత్రి ఒకచోట సడన్గా బ్రేక్ వేసింది కారుని రివర్స్లో నాలుగైదు గజాలు నడిపి ఆపింది కారులోంచే దృష్టి సారించి దీర్ఘంగా చూడసాగింది అలలకి కాస్త ఎడంగా ఆర్ట్ స్టాండ్ మీద చిత్రం గీస్తూ కనిపించాడు జక్కర్ ఆమె చప్పున కిందికి దిగింది డోర్ సున్నితంగా క్లోజ్ చేసి ఇసుకలో నడుచుకుంటూ వెళ్ళింది అతనికి కాస్త దూరంలో నిలబడి అతను గీసే చిత్రాన్ని గమనించసాగింది అది అవుట్లైన్ సాగర తీరంలో హత్తుపోయి కూర్చున్న నవజంట పిచ్చుక గూళ్ళు కడుతున్న పిల్లలు ధాత్రి నిశ్శబ్దంగా వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది మర్నాడు సాయంత్రం ధాత్రి విరాట్ జక్కరింటికి బయలుదేరారు ఎక్కువ శ్రమపడనక్కర్లేకుండానే దొరికింది అతని ఇల్లు డోర్ నెంబర్ చూసుకుని కారు దిగారు కాంపౌండ్ గేట్ తీసుకుని లోపలికి నడిచారు అదొక చిన్న అందమైన ఇల్లు సీఫేజ్ హౌస్ చుట్టూ విశాలమైన కాంపౌండ్ వాల్ పొడవున ఇంటి చుట్టూ కొబ్బరి చెట్లు ఏపుగా పెరిగి ఉన్నాయి పువ్వు పిందె కొత్తగా వేస్తున్నాయి దానికి ఇరుపక్కల బంగళ బంతిపూలు నీల పగలబడి నవ్వుతున్నాయి ధాత్రి విరాట్ ముందుకు నడిచారు ఫౌంటైన్ పక్కగా పోర్టికోలో బ్లూ కలర్ మారుతి కారు పార్క్ చేసి ఉంది విరాట్ కాలింగ్ బెల్ ప్రెస్ చేశాడు రెండు నిమిషాల తర్వాత తలుపు తెరుచుకుంది ఎదురుగా ఓ పదిహేనేళ్ల సర్వెంట్ బాయ్ నిల్చొని ఉన్నాడు ధాత్రి విరాట్లను చూసి తలుపు బాగా తెరిచాడు అయ్యగారు బాత్రూంలో ఉన్నారు కూర్చోండి సార్ అంటూ వెనక్కి నడిచి లైట్ ఆన్ చేసి ఫ్యాన్ స్విచ్ నొక్కాడు విరాట్ ధాత్రి లోపలికి నడిచారు అది డ్రాయింగ్ రూమ్ ఎర్రని ముఖమల్ కార్పెట్ చక్కని సోఫా సెట్ గుమ్మాలకు కలంకారీ కర్టెన్లు గోడలకు ఆహ్లాదం కలిగించే పెయింటింగ్స్ అందులో కొట్టొచ్చినట్టు కనిపిస్తుందో పెయింట్ ఏటి ఒడ్డున నీళ్ల బిందెతో నించున్న పల్లెపడుచు చుట్టూ పల్లె వాతావరణం ప్రతిబింబిస్తోంది జక్కర చిత్రించినదే ఆ చిత్రం ఓ కార్నర్లో టీపాయ్ మీద ఫ్లవర్ వాజ్లో తాజా గులాబీలు షోకేస్లో ఆర్టిస్టిక్గా అమర్చిన బొమ్మలు సోఫా అంచులు హ్యాండిల్స్ మీద అందంగా అల్లి అమర్చిన లేస్ క్లాతులు మంచి టేస్ట్ ఉన్న వ్యక్తి కాబోలు అనుకుంది ధాత్రి ఇంతలో హౌస్ కోట్ సవరించుకుంటూ జక్కర్ వచ్చాడు ఆలస్యానికి క్షమించాలి అన్నాడు అతిథుల్ని ఉద్దేశిస్తూ పర్వాలేదు అన్నాడు విరాట్ సోఫాలో కూర్చొని ధాత్రిని చూడసాగాడు జక్కర్ లెవెండర్ కలర్ ఇంపోర్టెడ్ శారీ పూల జాకెట్ జడలో డిసెంబర్ పూలమాల చేతులకు బంగారు గాజుల మధ్య మ్యాచింగ్ గాజులు చెవులకు జూకాలు ఆమెని తదేకంగా చూసిన అతని కళ్ళు క్షణకాలం తళతళలాడాయి ఇంతలో వేడి వేడి ఉప్మా వచ్చింది అందరికీ తలో ప్లేటు ఇచ్చాడు కుర్రాడు ఈ మధ్య ఏమన్నా చిత్రాలు మొదలుపెట్టారా దాత్రిని అడిగాడు జక్కర్ లేదు స్పూన్తో ఉప్మా తీస్తూ బదులిచ్చిందామే నేను బొమ్మ పూర్తి చేశాను అన్నాడు జక్కర్ అప్పుడే పూర్తయిందా టక్కున అంది ధాత్రి జక్కర్ ప్రశ్నార్థకంగా చూశాడు ఆమె కేసి సాగర తీరం తాపీగా అంది ధాత్రి తను ఇదేమిటి మీకు దివ్యదృష్టిగాని ఉందా అన్నాడు ఆమె చిన్నగా నవ్వింది దాంతో ఆమె పలువరస తడుక్కుమని మెరిసింది బుగ్గన చిన్నగా పడిన సొట్ట ఆ వదనంలో మరింత అందాన్ని ప్రతిఫలింపజేసింది అలాంటిదేం లేదు ఆ రోజు బీచ్లో చిత్రం అవుట్లైన్ గీస్తున్నప్పుడు చూశాను మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదని వెనక్కి వెళ్ళిపోయాను అంది అలాగా విరాట్కి పొలమారింది జేబులోంచి కర్చీఫ్ తీసి నోటికి అడ్డంగా పెట్టుకొని ఆపుకుంటూ అన్నాడు ఉప్మా చాలా బాగుంది మీ మిస్సెస్ వంటలో నేర్పరిలా ఉన్నారు మీరు అదృష్టవంతులే ధాత్రికి వంట పెద్దగా రాదు అసలు విరాట్ ధాత్రిని వంట చేయొద్దని కుక్ని పెట్టాడు వంటలాంటి సామాన్య బాధ్యతలు పెట్టుకొని భార్య వట్టి గృహిణిలా మాత్రమే మిగిలిపోకూడదని ఆమెలోని కళ రాణింపుకు రావాలంటే తరచూ తతిమ ఆవిగేషన్స్ తగ్గించి సాధనకు సమయం కల్పించాలి అని అతని ఉద్దేశం ధాత్రి ఉడుక్కుంటూ భర్త వైపు చూసి ఏదో అనబోయింది ఉప్మా తయారు చేసింది నేనే అన్నాడు జక్కర్ ఏమిటి మీరా భార్యాభర్తలిద్దరూ ఒకేసారి అన్నారు అవును వంట ఒక ఆర్టే ఆర్ట్ కూడా నేను సాధన చేస్తాను అన్నాడు అతను అదృష్టవంతురాలు అంది ధాత్రి ఎవరు బ్రుకుటి ముడివేసి అన్నాడు జక్కర్ మీ భార్య జక్కర్కి సమాధానం చెప్పి భర్త వంక చూసిందామే చూసారా దెబ్బ తీశాను అన్నట్లు విరాట్ పెదాల మధ్య నవ్వాపుకుంటూ అన్నాడు నాకే ఆర్టు రాదని ఫీలింగ్గా ఉంటుందండి ఈ మధ్య ఇక వంట నేర్చుకుంటాను అదైతే త్వర త్వరగా వచ్చేలా ఉంది మీరు అనుకున్నంత ఈజీ ఏం కాదు వంట భర్తతో అంది ధాత్రి గారు చేయగాలేంది నేనెందుకు చేయలేను అన్నాడు విరాట్ మా ఆర్టిస్ట్ల మెంటాలిటీ వేరు ఓపిక సాధన అలవడి ఉంటాయి కాబట్టి ఏదైనా సాధించగలం ధీమాగా అందామే ఇంతలో లోపల నుంచి ట్రేలో పొగలు కక్కే కాఫీ తెచ్చి అందరికీ ఇచ్చాడు పనివాడు కాఫీ ఒక గుక్క సిప్ చేసి అన్నాడు విరాట్ ఎంత కష్టమైనా నేర్చుకుని తీర్తాను అంత పట్టుదల ఎందుకట అడిగింది ధాత్రి నిన్ను అదృష్టవంతురాలు చేయటానికి ఆ మాటతో ధాత్రి జక్కర్ నవ్వేశారు విరాట్ శృతి కలిపాడు రండి మా ఇల్లు చూదురు అంటూ లేచాడు జక్కర్ జక్కర్ నమస్కరిస్తూ జక్కర్ని అనుసరిస్తూ లోనికి వెళ్ళారు భార్యాభర్తలిద్దరూ అది డైనింగ్ రూమ్ మధ్యగా రౌండ్ టేబుల్ చుట్టూ నాలుగు కుర్చీలు సరికొత్త డిజైన్ సెట్ అది ఓ మూల ఫ్రిడ్జ్ వార్డ్రోబ్ నిండా రకరకాల గాజు గ్లాసులు కప్ సాసర్లు డిన్నర్ సెట్స్ అందంగా అమర్చి ఉన్నాయి ఇది కిచెన్ అన్నాడు జక్కర్ పక్క గుమ్మంలోంచి లోపలికి నడుస్తూ రాత్రి చప్పున లోపలికి అడుగుపెట్టింది ఆమె కళ్ళు గబగబా వెదికాయి ఇంటి ఇల్లాలి కోసం కానీ నిరాశ ఎదురైంది పొయ్యిగట్టు నల్లటి మార్బుల్ స్టోన్తో నిగనిగా మెరుస్తోంది గ్యాస్ స్టవ్ మీద కుక్కర్ సుయ్యం ఒక పక్క బెడ్ గ్రైండర్ మిక్సీ గోడ నిండా కార్నర్స్లో ఒకే సైజు స్టీల్ డబ్బాలు వరుస క్రమంలో అమర్చబడి ఉన్నాయి అన్నింటి మీద స్లిప్లు ఆయా వస్తువుల్ని సూచిస్తూ వంటిల్లైనా ఏదీ చిందరవందరగా లేదు నీట్గా సర్ది అద్దంలా ఉంది జక్కర్ అక్కడి నుంచి కదిలి యువతలకి వచ్చి ఇంకో రూంలోకి తీసుకెళ్లాడు అదే బెడ్రూమ్ ఒక మూల డబుల్ కాట్ మీద కలంకారీ దుప్పటి అందంగా ఉంది ఓ కార్నర్లో ఫ్రేమ్లో బిగించిన జక్కర్ బస్టర్ సైజ్ ఫోటో ఉంది ప్రకృతి మాత ఒడిలో పులకరించిపోతున్నట్లు గంతులేస్తున్న లేడీ పిల్లల అందమైన పెయింటింగ్ గోడకు తగిలించి ఉంది ఆ గదికి పక్క గదిలోకి అడుగు పెడుతూనే ధాత్రి కళ్ళు వెడల్పయ్యాయి అది జక్ జక్కర్ ఆర్ట్ రూమ్ నిలువెత్తు ఆర్ట్ స్టాండు పక్కనే వాల్ కార్నర్లో ట్రేలో పొందిగ్గా అమర్చిన బ్రష్లు కలర్స్ మడత పెట్టి ఉంచిన ఓ టర్కీ టవల్ డ్రాయింగ్ పేపర్స్ తయారైన చిత్రం తాలూకు ఫైలు వెడల్పాటి కార్నర్లో పెట్టి ఉన్నాయి ఆర్ట్ స్టాండ్లో బిగింపబడి ఉన్న క్యాన్వాస్ మీద సాగర తీరం చిత్రం అద్భుతంగా తయారై ఉంది చాలా బాగుంది తన్మయంగా అంది ధాత్రి అవునన్నాడు విరాట్ ఆ చిత్రాన్ని చూస్తూ ఆ రోజు బీచ్లో చూసిన దృశ్యం యథాతథంగా అవే రంగుల మేళవింపులో గొప్పగా ఉందా చిత్రం ఎంతోసేపటికి ధాత్రి ఈ లోకంలోకి వచ్చింది ఆ చిత్రాన్ని ఆపాదమస్తకం పరిశీలించిన అనంతరం అక్కడి నుంచి కదిలి వెనుదిరిగింది జక్కర్ చేతిలో మరో చిత్రముంది కవర్ వేసి ఉన్న ఉలిపిరి కాగితాన్ని తప్పించి దానిని ధాత్రికిచ్చాడు ఇది మీకోసం ప్రత్యేకంగా చిత్రీకరించాను అన్నాడు ఆతృతగా దాని వంక చూస్తున్న ధాత్రి వదనం క్రమేపి వెలుగుతో నిండిపోయింది జక్కర్ ఆమె వదనంలోని కాంతికి ఎంతో తృప్తిగా ఫీలయ్యాడు విరాట్ ఆ చిత్రం వంక చూశాడు బోసి నవ్వులు చిందిస్తున్న పసిపాప బొమ్మ థ్యాంక్స్ అంది ధాత్రి అందరూ యువతలకొచ్చారు ఇంతకీ ఇతని భార్య కనపడలేదేమిటి నెమ్మదిగా భర్తతో అందామే ఊర్లో లేదేమో మెల్లగా అన్నాడతను పోనీ ఆ విషయమైనా చెప్పడేం అంది మళ్ళీ చెబ్దాడేమో కాస్త ఆగలేవా వెదవ ఆరాలు ఆడదాని బుద్ధి పోలిచుకున్నావు కాదు ఆ మాటతో ధాత్రి మూతి ముడుచుకుంది శివ లారిలో చేర్స్ సద్దిరా అంటూ బయటకు దారితీశాడు జక్కర్ ధాత్రి విరాట్ అతన్ని అనుసరించారు అందరూ లాన్లో నడుస్తూ ప్లాంట్ సర్కిల్ దగ్గర ఆగారు చుట్టూ ఎటు చూసినా తోట అందంగా ఆరోగ్యంగా ఉంది ఒక పక్కన అరచేతి వెడర్పున విచ్చిన రంగుల గులాబీలు మరువం మడి నుండి సువాసనలు గుబాళిస్తున్నాయి మరోవైపు కనకాంబరాలు గుట్టగా విరబోసి గోల్డ్ స్పాట్ అడ్వర్టైజ్మెంట్లా ఉన్నాయి కాస్త దూరంగా గోడవారన మల్లెపందిళ్లు విరజాజి గుబుర్లు సన్నజాజి తీగను వీ ఆకారంలో పాకించి వంచి కట్టారు చెట్టంతా మొగ్గ తొడిగి ఉంది ముగ్గురు వచ్చి కుర్చీలో కూర్చున్నారు కాసేపటికి శివ సజ్జనిండా సన్నజాజులు మరువం రెమ్మలు దారం తెచ్చి ధాత్రికిచ్చి వెళ్ళిపోయాడు ఆమె అవి తీసుకుని జక్కర్ వంక చూసింది నాకు గార్డెనింగ్ హాబీ రోజు సాయంత్రాలు గార్డెన్ వర్క్ చేస్తాను ఈ ఇంటికొచ్చిన ప్రతివనిత పూలు పెట్టుకు వెళ్ళాలి అది నా కోరిక అతని మాటలు విచిత్రంగా అనిపించాయి ధాత్రికి ఏమిటి వింత వ్యక్తి అనుకున్నాడు విరాట్ ధాత్రి మాలల్ల సాగింది మీ ఫ్యాక్టరీ వర్క్ ఎలా ఉంది అడిగాడు విరాట్ పర్వాలేదు కోట్లు గడించాలనే ఆశ ఆశయం రెండూ లేవు ఇలా గడిస్తే చాలు పూలు కడుతున్న ధాత్రి దృష్టి హఠాత్తుగా దూరంగా పోర్టికోలో నిల్చున్న వ్యక్తి మీద పడింది అక్కడొక పాతిక సంవత్సరాల స్త్రీ పనికుర్రవాడితో ఏదో మాట్లాడి ఇటుకేసి వస్తోంది ఆమె దగ్గరగా వచ్చాక పరిశీలనగా చూసింది ధాత్రి నల్లటి నలుపు రంగు దేహఛాయ సుమారు ఐదు అడుగుల ఎత్తుతో గుమ్మటం గుమ్మటంలా ఉందామే గుండ్రని బుగ్గలు కాస్త పెద్దగా ఉన్న పెదాలు కళ్ళు మాత్రం గుండ్రంగా ఉండి కళగా ఉన్నాయి లేత గులాబీ రంగు కోటా చీర అదే జాకెట్టు జడలో గులాబీ మెళ్ళో ఒంటిపేట సూత్రం గొలుసు నల్లపూజలు చేతులకు గాజులు మనిషి ఒద్దికగా ఉంది అందం తక్కువగా ఉన్న వినయం వివేకం ఉన్న వ్యక్తిలా కనిపిస్తోంది వచ్చావా నీకోసమే చూస్తున్నా గెస్ట్లు వచ్చారు అన్నాడు జక్కర్ ఆమెను చూసి మార్కెట్లో లేట్ అయింది అంటూ జక్కర్ పక్కనున్న కుర్చీలో కూర్చుందామే వీరు అంటూ ఆమెకి ధాత్రిని పరిచయం చేయబోయాడు తెలుసులేండి మొన్న చెప్పారుగా నా ఊహ ప్రకారం ఈమె చిత్రకారిణి ధాత్రి వారు విరాట్ అంతేగా కరెక్ట్ అన్నాడు జక్కర్ ఈమె సుజాత నా తెలుసులేండి అంది ధాత్రి మధ్యలోనే అందుకొని తెలుసా ముందే ఎలా తెలుసు ఆశ్చర్యంగా అడిగాడు జక్కర్ ఊహించగలగడం ఆమె సొత్తేనా ధీమాగా అంది ధాత్రి పూలు కట్టడం పూర్తి చేసి సజ్జ పక్కన పెడుతూ బేష్ మొత్తానికి సమ ఉజ్జీలే అన్నాడు జక్కర్ నవ్వుకుంటూ ధాత్రి పూలమాలను రెండు సమభాగాలు చేసి ఒకటి సుజాతకిచ్చి మరొకటి తల్లో పెట్టుకుంది విరాట్ జక్కర్ మాటల్లో పడ్డారు సుజాత ఏమైనా మాట్లాడుతుందేమో అని ధాత్రి ఎదురు చూసింది కానీ ఏమీ పట్టనట్లు ఉండిపోయిందామే ఒక్కొక్కళ్ళ తీరే అంతా అనుకుంది ధాత్రి మీ భర్తగారికి హెల్ప్ చేస్తారా అడిగింది సుజాతని ఏముంది ఇంటి బాధ్యతలు నెరవేరుస్తాను పిల్లలు బడికి ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయాక అంతా తీరికే కదా అప్పుడు చిత్రాలు గీస్తుంటాను అంది నవ్వి ఏమిటి మీరు చిత్రరచన చేస్తారా అంది ధాత్రి ఆశ్చర్యంగా మీ అంత సీనియర్ని కాదులేండి ఇప్పుడిప్పుడే మెళకువలు నేర్చుకుంటున్నా పిల్లలు ఎంతమంది ఇద్దరు బాబు పాప మరి మీకు అందామే లేరు అంది ధాత్రి నింపాదిగా అంతా తీరికేనన్నమాట అంది సుజాత ధాత్రి ఉలిక్కిపడింది ఎత్తి పొడుపు కాదు కదా అనుకుంది సుజాత మొహంలోకి చూసింది ఎప్పట్లానే ఉంది కొంతమంది అంతే అవతలి వాళ్ళు హర్ట్ అయ్యేలా మాట్లాడి ఆనందిస్తారు తన గురించి ఆమెకి జక్కర్ చెప్పినప్పుడు పిల్లలు లేరని చెప్పకుండా ఉన్నాడా అనుకుంది ధాత్రి మీ ఇతర హాబీలేమిటి అడిగింది సుజాత వేరే హాబీలంటూ ఏమీ లేవు కానీ ఎదుటి మనిషిని నొప్పించకుండా మాట్లాడే ఓ చిన్న అలవాటు మాత్రం ఉంది వ్యంగ్యంగా జవాబిచ్చింది ధాత్రి సుజాత ఆమె వంక చిత్రంగా చూస్తూ ఉండిపోయింది కాసేపటికి ధాత్రి మామూలు మనిషి అయింది తను తొందరపడిందేమో అనుకుంది లోన ఈసారి జక్కర్ గారితో మీరు మా ఇంటికి రండి ఆహ్వానించింది సుజాతని తప్పకుండా వస్తాను ఏమిటో విచిత్రమైన వ్యక్తి జక్కర్ల నిష్కల్మషమైన మనసు కాదీమేది కాసేపటికి విరాట్ ఇక వెళ్తానంటూ లేచాడు ధాత్రి విరాట్లని గేటు వరకు సాగనంపుతూ బయటకొచ్చారు జక్కర్ సుజాతలు నేను వెళ్తానండి రేపు ఎల్లుండి క్లాసులకి రాను గెస్ట్లు వస్తున్నారు అంది సుజాత సరే అన్నాడు జక్కర్ వెళ్ళొస్తాను నమస్తే మా ఇంటికోసారి రావాలి మీరు అంటూ ధాత్రిని విరాట్ని ఆహ్వానించి గేటు బయట ఉన్న టీవీఎస్ని స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయింది సుజాత సుజాత జక్కర్ భార్య కాదా ధాత్రి స్థానమైంది ఈమె నా స్టూడెంట్ రోజు సాయంత్రాలు వచ్చి చిత్రాలు నేర్చుకుని వెళ్తుంది అలాగా అంది ధాత్రి నేను వివాహం చేసుకోలేదు చేసుకోను కూడా ఇంట్రెస్ట్ లేదు అన్నాడు జక్కర్ పజిల్ సాల్వ్ చేస్తున్నట్టు ధాత్రి సిగ్గుపడింది తన అంతరంగం కనిపెట్టినట్లు చెప్పాడేమిటి జక్కర్ దగ్గర సెలవు తీసుకుని ఇద్దరు ఇంటి ముఖం పట్టారు కాదు యూనివర్సిటీ దాటి సిరిపురం జంక్షన్ వైపుకొచ్చాక వచ్చాక విరాట్ అన్నాడు జక్కర్ పెళ్ళెందుకు చేసుకోలేదో ఊహించగలవా ఏముంది ప్రేమికుడై ఉంటాడు తేలిగ్గాంధి ధాత్రి కాదు సరే ఏదో ఒక కారణం లేండి ఎన్ని ఉన్నా ఇల్లాలు లేని ఇల్లు వెలవెల పోతుంది ఒప్పుకుంటారా కావచ్చు కానీ అతను పెళ్లి చేసుకుని ఉంటే ఇంత ప్రశాంతంగా ఉండకపోను అంటే ఏమిటి మీ ఉద్దేశం మీ మగవాళ్ళు అశాంతి కారణం భార్యలనా చురుగ్గా అడిగిందామే విరాట్ నవ్వేశాడు నువ్వు చెప్పేది కొంతవరకు నిజమేననుకో అన్నాడు ఆమెని ఇంకా ఉడికిస్తూ అయితే మా స్త్రీల ఆత్మహత్యలు వరకట్న చావులకు కారణం మీ మగవాళ్ళు కాదా కాదు ఆ విషయాల్లో కూడా ప్రధాన సూత్రధారులు మీ ఆడవాళ్లే తాపీగా అన్నాడతను వాళ్ల కారు అసిల్మెట్ట సెంటర్లో రెడ్ సిగ్నల్కి ఆగిపోయింది విరాట్ తిప్పి పక్కనున్న భార్యవదనంలోకి చూశాడు ఆమె ఏదో అనబోయి ఆగిపోయింది భర్త వాదనలోని నిజానిజాలు కాస్త ఆలస్యంగా అవగతమయ్యాయి కాబోలు ట్యూబ్లైట్ వెలిగిందా అన్నాడతను ఆమె ముఖ కవళికల్ని గ్రహించి ఆమె మాట్లాడలేనట్లు ఆగిపోయింది గ్రీన్ సిగ్నల్ చూసుకుని కారుని ముందుకు దూకించాడు విరాట్ ఆర్టీసీ కాంప్లెక్స్ దాటారు ఇంతకీ అసలు విషయం జక్కర్ మ్యారేజ్ ఎందుకు చేసుకోలేదో చెప్పలేదు కదూ పిల్ల చేసుకోవడానికి ఇష్టపడి ఉండదు చూడగానే ఒక వింత ఆకారంలా కనపడతాడు కదా అంది ధాత్రి గంతకు తగ్గ బొంతలు ఎప్పుడూ ఉంటాయి ఇంకా చెప్పాలంటే చాలా చోట్ల కాకి ముక్కుకు దొండపండు జంటలు మనం ఎన్నో చూస్తుంటాం కదా అయితే మరెందుకనంటారు ఆర్టిస్టులు గొప్ప ఆరాధకులు వాళ్ళు భావకత్వంలో బ్రతుకుతూ ఉంటారు సెక్స్ పరమైన కోరికలు చాలా తక్కువగా ఉంటాయి అసలు సెక్స్ అనేది అధ్యాయం జీవితంలో ఉంటుందనే ఆలోచనే రాని వాళ్ళు కూడా ఉంటారు జక్కర్ ఆ కోవలో వాడేనని నా నమ్మకం అలాంటి వ్యక్తి పెళ్లి చేసుకోకపోవటమే మంచిది సంఘం కోసమో పెద్దవాళ్ల ఒత్తిడి వల్ల పెళ్లి చేసుకున్న లైఫ్ పార్ట్నర్ అన్యాయం అయిపోవటమే ధాత్రి ఉలిక్కిపడింది భర్త చివరి మాటలకి కళాకారులు జీవిత భాగస్వాములకు అన్యాయం జరుగుతోందా చిన్నగా అంది ఇది నీకు అన్వయించుకోకు ఆర్టిస్టుల సున్నిత మనస్తత్వం నాకు బాగా తెలుసు కానీ ప్రతి ఆర్టిస్టు లైఫ్ పార్ట్నర్ అంత లోతుగా అర్థం చేసుకునే వారుండరు అంతే విరాట్ చెప్పింది అక్షరాల నిజం అనుకుందామే కారు ఇంటి ఆవరణలోకి తిరిగి పోర్టికోలో ఆగింది ధాత్రి దిగి చుట్టూ చూసింది ఆ ఇంటికి తగుమాత్రం ఆవరణ ఉంది అందులో ఉన్న కొద్ది మొక్కలు అస్తవ్యస్తంగా ఇష్టానుసారం పెరిగి ఉన్నాయి నౌకరు ఎప్పుడైనా దయతలిచి నీళ్లు పోస్తే పోసినట్లు లేకపోతే లేదు ఆమెకి వెంటనే జక్కర్ తోట గుర్తుకొచ్చింది అతని ప్రతి పని ప్రతి కదలిక ఆర్టిస్టిక్గానే ఉన్నాయి అనుకుంటూ లోపలికి అడుగుపెట్టింది అది వాళ్ళ డ్రాయింగ్ రూమ్ అయినా కొత్తగా కనబడింది ఆమెకి ఖరీదైన సోఫా సెట్ ఒక పక్కన టీపాయ్ మీద ఫ్లవర్ వ్యాజ్ అందులో ఉన్న ప్లాస్టిక్ పూల నిండా దుమ్ము పేరుకొని ఉంది ఆ గదిలో ప్రతి వస్తువు పరాయి వాళ్ల మీద ఆధారపడ్డ చిన్న పిల్లల్లా ఉన్నాయి విరాట్ కారు హారన్ ప్రెస్ చేశాడు అది ధాత్రిని పిలవటం ఆమె ఈ లోకంలోకి వచ్చి వెనక్కి తిరిగి కారు దగ్గరకు నడిచింది నేనలా క్లబ్లోకి వెళ్ళొస్తాను అతను ధాత్రి తలూపింది అతను వెళ్ళిపోయాడు ఆమె చకచక పైన తమ బెడ్రూమ్లోకి వెళ్ళింది బెడ్షీట్స్ బాగా నలిగి అస్తవ్యస్తంగా ఉన్నాయి గోడ మీద క్యాలెండర్లో రెండు నెలల క్రితం తేదీలు వెక్కిరించాయి తను అసలు ఇంటి గురించి ఏమీ పట్టించుకోకుండా ఎలా ఉండగలుగుతోంది అసలు తనిలా జడ్డిగా ఉన్నానని తనకి తెలియదేమిటి విరాట్ అన్ని పనులను పనిమన్ అన్ని పనులకు పనిమనుషుల్ని పెట్టాడు తమ ఇద్దరి కోసం నలుగురు మనుషులు వంట కోసం ఒక నాయర్ ఊడ్పులు తుడుపులకు ఒక అమ్మాయి విరాట్ కన్నీ అందించి బయట పనులు చేసుకురావటానికి ఓ ముసలి నౌకరు అదనంగా ఇంకో మనిషి ఇంతమంది ఉన్నారు ఇల్లాలు తనుంది అయినా ఇల్లు అడవిలా ఉంది ఇల్లాలు లేకపోయినా ఒక్క సర్వెంట్తోనే ఇంటిని ఒక పద్ధతిగా ముచ్చట గొలిపేలా పెట్టుకున్న జక్కర్ దగ్గర తను నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది ధాత్రి గబగబా గోడ దగ్గరకు వెళ్ళి క్యాలెండర్ పట్టిలాగి కింద పడేసింది చేతిలో పదిలంగా ఉన్న జక్కర్ ప్రజెంట్ చేసిన పాపాయి చిత్రం అక్కడ తగిలించింది వచ్చి దుప్పట్టు లాగి పడేసింది బీర్వాలోంచి ఇస్త్రీ దుప్పట్లు తీసి డబుల్ కాట్ మీద పరిచింది శ్రద్ధగా తీసేసిన దుప్పటి తీసుకెళ్లి బాత్రూంలో పడేసి యువతలకు వచ్చింది గదంతా మరోమారు పరికించింది డ్రెస్సింగ్ టేబుల్ మీద పరికరాలన్నీ వరుస క్రమంలో పెట్టింది గుమ్మాలకున్న కర్టెన్లు కింది భాగమంతా పీచు పీచుగా వేలాడుతున్నాయి కుక్క డాలి రోజు ఆ కర్టెన్లు పీకటం తను చూస్తూనే ఉంది కానీ ఏం లాభం కర్టెన్స్ గురించి శ్రద్ధ తీసుకోలేదు కుక్కను అదుపులో పెట్టలేదు రాత్రి రాత్రి స్టూల్ యువతలకులాగి ఎక్కి కర్టెన్ విప్పేసింది బీరువా తీసింది ఇంకో కర్టెన్ కోసం కార్నర్ ఖాళీగా ఉంది కర్టెన్స్ లేవు తన ఇంట్లో ఏ వస్తువులు ఎన్ని ఉండాలో తెలియని పరిస్థితిలో ఉంది తను అన్ని డైనింగ్ టేబుల్ మీద అమరిస్తే పోయి భర్తతో పాటు ఆరగించడం కుంచె పట్టుకుని బొమ్మలు గీయటం ఇది తన జీవన విధానం అసలు అశ్రద్ధకు కారణం విరాట్ ఎప్పుడు ఆర్ట్ ఆర్ట్ అంటూ తనని ఊదురగొట్టడమే కానీ ఇంటి గురించి శ్రద్ధ లేదని కొప్పడేమిటి ఒక్కసారిగా తన మీద తనకే విసుగొచ్చేసింది తను ఆర్టిస్టునని అహంకారం తనకి కానీ తన చేతులతో చేతిలో జీవితం క్రమబద్ధంగా నడుపుకోవటంలో గొప్ప ఆర్ట్ చూపిస్తున్నాడు జక్కర్ ఆఫ్ అనుకుంది లోలోన మర్నాడు ఉదయం లేవటంతోనే ఇల్లంతా సర్దడం మొదలుపెట్టింది ధాత్రి పనివాళ్లకి పనులు పురమాయించి వరుసగా అన్ని గదులు అల్మరాలో సర్ది కర్టెన్ మార్పించింది కొనాల్సినవన్నీ ఒక లిస్టు రాసుకుంది పని చేస్తున్నంతసేపు పనివాళ్లు సనుక్కోవటం వింటూనే ఉంది వాళ్ళు రోజూ పని చేస్తున్నట్లు నటించి కాలం గడిపేస్తున్నారు రోజు అమ్మగారు దగ్గరుండి చేస్తుంటే మంటగా ఉంది చివరగా కిచెన్లోకి నడిచింది వంటవాడు పొయ్యి మీద నుంచి కుక్కర్ దింపుతూ అమ్మగారి రాకను కనిపెట్టి మళ్లీ కుక్కర్ని స్టవ్ మీద పెట్టేశాడు ధాత్రి గమనించింది కానీ అప్పటికి వాడినేమి అనకూడదని స్టోర్ స్టోర్రూంలోకి నడిచింది కొన్ని డబ్బాల మీద మూతలు తీసి ఉన్నాయి వస్తువులు చిందరవందరగా పడున్నాయి రూమ్ శుభ్రం చేయించి వేటిలో ఎన్ని వస్తువులున్నాయో చూసి తాళం పెట్టింది సాయంత్రం గార్డెన్ వర్క్ మొదలుపెట్టింది కుండీలన్నింటికీ రంగులు వేయించి వరుస క్రమంలో పెట్టించింది సాయంత్రం విరాట్ ఇంటికి వచ్చేసరికి ధాత్రి కుండీల్లో మొక్కలు నాటుతూ ఉంది అడుగులు అడుగు వేసుకుంటూ వెళ్ళి ఆమె వెనక్గా నిల్చున్నాడు నుదుట పట్టిన స్వేదాన్ని మోచేతో అద్దుకుంటూ గులాబీ మొక్కనొకదాన్ని కుండీలో వేస్తోంది ఆమె రెండు చేతులు మట్టి ముద్దలల్లే ఉన్నాయి చీరకు కూడా అక్కడక్కడ మరకలు ఈ మట్టి మరకలు నిన్నెవరు చేయమన్నారు సీరియస్గా అడిగాడు ధాత్రి చివ్వున తల మట్టి పనులు చెత్త పనులు అంటూ నన్ను గారం చేశావు నీ చేతి వేళ్ళు కుంచె పట్టుకోవాలి కానీ చీపురు కాదు నీ ఎడం చెయ్యి ప్యాలెట్ పట్టుకోవాలి కానీ పెనం కాదు అంటూ నన్ను మిస్లీడ్ చేశావు అంది కోపంగా విరాట్ ఆశ్చర్యంగా భార్య మొహంలోకి చూశాడు మన ఇల్లు పరిసరాలు అసలు ఆడది మసలే స్థలంలో ఉన్నాయా బ్రహ్మచారుల కొంపలా ఉంది ఆర్ట్ ఆర్ట్ మీద ఎంత మోజుంటే మాత్రం మరీ ఇంత చేట భర్త మీదు నక్క సంతా కళ్లల్లో కురిపిస్తూ అందామే అతని పెదాల మీద చిన్న చిరునవ్వు మరిసి మెరిసి మాయమైంది సరే పని కానిచ్చి లోపలికి రా ఇప్పుడు నువ్వు చేస్తున్న మహత్తర కార్యక్రమాన్ని భంగపరిచానంటావు అనేసి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు ధాత్రి తిరిగి తన పనిలో మునిగిపోయింది అతను లోపలికి వెళ్ళేసరికి ఎదురుగా ఫ్లాస్కు హార్ట్ క్యారేజీ ఉన్నాయి ముఖం కడుక్కుని వచ్చి ఫ్లాస్క్లోంచి వేడి కాఫీ కప్పులో కొంపుకొని తాగాడు ఏదో వీక్లీ చూస్తూ కూర్చున్నాడు అరగంట తరువాత ధాత్రి చేతులు తుడుచుకుంటూ వచ్చింది హాట్ క్యారేజీలోంచి వేడి ఉప్మా ప్లేట్లో సర్ది విరాట్కిచ్చింది ఇల్లంతా శుభ్రపడి అన్నీ తన చెప్పు చేతుల్లోకి వచ్చేసరికి రెండు రోజులు పట్టింది మూడో రోజుకి ముగ్గురు పనివాళ్లు గైర్హాజర్ నాయర్ ముఖం దుమదుమలాడుతూ పెనం మీద పేలం గింజలా ఉంది వాడు ఉండనా ఊడనా అన్నట్లు ఊగిసలాడుతున్నాడు అసలు వీళ్ళంతా వెళ్ళిపోవడమే మంచిది ఇన్నాళ్ళు పనిచేయన కర్లేకుండా ఇష్టం వచ్చినట్లు తినివేయటం దుబారా అలవాటై ఇప్పుడు ఆ పద్ధతులు మార్చమంటే వింటారా వీళ్ళని దారిలో పెట్టడానికి అవస్థ పడే కంటే కొత్త వాళ్ళని పెట్టుకొని ముందు నుంచి కంట్రోల్లో పెట్టడమే మంచిది అనుకుంది ధాత్రి మర్నాడు నాయర్కి రావాల్సిన జీతం చూసి ఇచ్చి పంపేసింది వంటిల్లంతా చక్కగా సర్ది వంటకు ఉపక్రమించింది రెండు రోజులు వచ్చిరాని వంట చేసింది విరాట్ ఏమి మాట్లాడకుండా పెట్టింది తిని వెళ్ళిపోతున్నాడు అతని తీరు చూసి ధాత్రికి అరికాలి మంట నెత్తికెక్కింది మౌనంగా సాధిస్తున్నాడన్నమాట అనుకుంది లోలోన ఆ రోజు సాయంత్రం విరాట్ ఇంటికి రాగానే నిలేసింది అసలేమిటి నీ ఉద్దేశం ఇంటి పనులతో నేను సతమతమవుతుంటే కొంచెం ఆసరా ఇద్దామన్నా ధ్యాసన్నా లేదు అంది నీకు ఆసరా ఇచ్చి ఎంకరేజ్ చేసి ఆర్టిస్టుగా నిలబెడితే చివరకు నిందలు పెట్టి తిట్టావు ఇక నీకోసం హెల్ప్ అనేది చెయ్యను అన్నాడు ఖచ్చితంగా అతని మాటలకి ధాత్రిలో పట్టుదల పెరిగింది నువ్వు రాకపోతే ఆగేదేం లేదు అంది ధీమాగా అయితే ఇంకేం అన్నాడతను ముభావంగా నాలుగు రోజుల నుంచి అసలు కుంచె పట్టలేదు వేస్తున్న చిత్రం సగంలో ఉండిపోయింది ఆ రోజు పెందలాడే పని ముగించుకొని పైకి వెళ్ళి కుంచె పట్టుకొని మరుక్షణంలో చిత్రరచనలో లీనమైపోయింది ఆ మర్నాడు దాత్రి స్నేహితురాలు కొత్త పని వాళ్ళిద్దరిని పంపింది వాళ్లకు ఇంటి పని చెరుసగం పంచి అప్పగించింది వెంట ఉండి అన్ని పనులు సవ్యంగా చేయించుకోగలుగుతోంది ఇప్పుడెంతో తృప్తిగా ఉందామెకి కొత్త చిత్రం పూర్తయిపోయింది ఆఫీస్ నుంచి వచ్చిన భర్తకు కాఫీ అందిస్తూ చెప్పింది ధాత్రి నిజమా అంటూ అతను చేయి పట్టుకొని తీసుకెళ్లి స్టాండ్ ముందు నిలబెట్టింది విరాట్ వదనం వెలుగుతో నిండుకుంది పక్కనున్న భార్య భుజాల మీద ఆప్యాయంగా చేతులేసి నొక్కాడు నువ్వేమన్నా చెయ్యి నేను అడగను కానీ చిత్రరచన మాత్రం కుంటు పడకూడదు అన్నాడు ధాత్రి మౌనంగా తలూపింది కుటుంబ వ్యవహారాలకు బాధ్యతలకు అతీతంగా ఉంటేనే ఆర్టు రాణిస్తుంది అనుకోవడం పొరబాటు ఏ కళాకారులు కానీ రచయితులు కానీ సమాజంలో అందరిలాంటి మానవులే కాకపోతే వాళ్ళకి కావాల్సిందల్లా కుటుంబ సభ్యుల ప్రోత్సాహం అది చాలా ముఖ్యం అంతేకాని జీవితంలో తతిమ్మ భాగాలన్నీ వదిలేసుకోవాల్సిన అవసరం ఎంతమాత్రం ఉండదని చాలా ఆలస్యంగా గ్రహించాను అందామే నిజమే సుమా అన్నాడు విరాట్ హమ్మయ్య ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు కదా అంది తేలిగ్గా రాత్రి అంతేకాదు ఇన్ని సంవత్సరాలుగా నువ్వు పిల్లల గురించి తప్పిస్తుంటే నేను పెద్దగా ఖాతరు చేయలేదు అయితే ఇప్పుడేం చేద్దాం అందామే గట్టిగా ప్రయత్నిద్దాం అన్నాడు చిలిపిగా సిల్లి సిగ్గుపడుతూ అందామే రేపు ఇద్దరం వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ చేద్దాం సిన్సియర్గా అన్నాడతను ఆమె తలూపింది ఎవరో వచ్చారండి అంటూ వచ్చాడు కొత్త నౌకర్ రంగన్న ఎవరు అన్నాడు విరాట్ సాలోచనగా ఏమోనండి అమ్మగారిని కూడా అడిగారు అలాగా అంటూ విరాట్ కదిలాడు ధాత్రి అనుసరించింది క్రింద హాల్లో నిలబడి జక్కర్ గదంతా పరీక్షగా చూస్తున్నాడు హలో అన్నాడు విరాట్ నమస్తే అంది ధాత్రి జక్కర్ ఇద్దరికీ ఒకేసారి అభివాదం చెప్పి కూర్చున్నాడు అతని చేతిలో తామరాకు పొట్లం ఉంది దాన్ని టీపాయ్ మీద ఉంచాడు ఇప్పుడు బాగుంది అన్నాడు జక్కర్ చుట్టూ చూస్తూ విరాట్ చిన్నగా నవ్వాడు మీ ఇంటి నుంచి వచ్చాక ధాత్రి క్షణం విశ్రాంతి కాలేదు ఇల్లంతా సర్ది సెట్టింగ్లా అమర్చింది జక్కర్ కళ్ళు తిప్పి ధాత్రి వదనంలోకి చూశాడు ఆమె సిగ్గుపడింది విరాట్కి బొత్తిగా మాట దాచుకోవటం తెలీదు అతన్ని చూసి నేను ఇలా చేశానని చెప్పకపోతే ఏమైంది విసుక్కుందామె లోన మనిషికి ఒక్కోసారి ఒక్కోటి చెయ్యాలనిపిస్తుంది అందులో ఆర్టిస్టుల హృదయం దేనికి స్పందిస్తుందో వాళ్లకే తెలీదు ఒక్కోసారి ఎంతో చిన్న విషయానికి కూడా ప్రభావితం అవుతుంటారు ఇప్పుడే వస్తానంటూ లోపలికి వెళ్ళింది ధాత్రి గబగబా పిండి కలిపి పకోడీ చేసింది ప్లేట్లల్లో సర్ది ట్రేలో తనే స్వయంగా తెచ్చింది చాలా బాగున్నాయి అన్నాడు జక్కర్ ఒక్కొక్కటి నములుతూ అవును ధాత్రి ఇంత బాగా చెయ్యగలదని ఇప్పుడే తెలిసింది అన్నాడు విరాట్ ఆమె వదనం కలువ పువ్వులా విచ్చింది స్వయంగా వండి అతిథులకు పెట్టడంలో ఇంత ఆనందం ఉందన్నమాట వెళ్ళొస్తాను అన్నాడు జక్కర్ లేచి నిలబడి అప్పుడేనా అంది ధాత్రి ఒక మీటింగ్కు వెళ్తూ ఇక్కడ ఆగాను ఇవి మీకిచ్చి వెళ్దామని అంటూ పూలపొట్టం చూపించాడు సెలవు తీసుకుని చకచకా బయటకు నడిచి తన కారు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు ధాత్రి తామరాకు పొట్లం విప్పింది శ్రీ నర్సింగ్ హోమ్ డాక్టర్ హరిబాబు డాక్టర్ చంద్రకళ అన్న నేమ్ ప్లేట్స్ చూసుకుని లోపలికి నడిచారు విరాట్ ధాత్రి ఇద్దరూ విడివిడిగా తమ డాక్టర్ల దగ్గరికి వెళ్లారు అరగంట తరువాత కొన్ని టెస్టులు రాసి రిపోర్ట్స్ తీసుకురమ్మన్నారు విరాట్ని మర్నాడు రిపోర్ట్స్తో వెళ్లారు ఆ రిపోర్ట్స్ పరిశీలించి మీరు ఈ మందులు విధిగా వాడాలి అన్నాడు డాక్టర్ విరాట్కి ప్రిస్క్రిప్షన్ ఇస్తూ ధాత్రికి మందులు వాడే అవసరం లేదని డాక్టర్ చంద్రకళ చెప్పింది తిరిగి వస్తూ మెడికల్ షాప్లో మందులు తీసుకుని ఇంటికి చేరారు ధాత్రి విరాట్లు నాకు టైం ప్రకారం మందులిచ్చే డ్యూటీ నీదేనమ్మాయి అన్నాడతను అదేం కుదరదు ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి అంది ధాత్రి అందుకే కదా చెప్తున్నాను అందుకే ఏమిటి అందామే అర్థం కాక ఇది నీ పని అందుకే నీకు అప్పగిస్తున్నా నీ మందులు నువ్వే వేసుకోవాలి నా పని ఎలా అవుతుంది అది చిరుకోపంగా అందామే అసలదంతా నీకోసమే కదా అందుకని అయితే పిల్లలు కావాల్సింది నాకే కానీ నీకు కాదన్నమాట అంతే మరి కేవలం నీ కోరిక తీర్చడం కోసమే ఈ ప్రయత్నం నాకు పిల్లల మీద పెద్దగా భ్రాంతి లేదు అన్నాడతను అయితే పిల్లలు పుట్టాక కనీసం ఎత్తుకునేలా లేవు ఈ రోజుల్లో పిల్లల్ని చాలా వరకు మగవాళ్లే పెంచేస్తున్నారు నువ్వేమిటో ఇలా అఫ్కోర్స్ కోర్స్ పుట్టాక పెంచుతానేమోలే ఇప్పుడు మాత్రం ఈ డ్యూటీ నీదే అన్నాడు ప్యాకెట్ని ఆమె చేతిలో నొక్కుతూ అసలు మందు వేసుకోవటం అంటేనే అతనికి చిరాకు ఎప్పుడన్నా తలనొప్పి జ్వరం లాంటివి వచ్చినా ఎంతో బలవంతాన ఎవరో ఒకరు మందు వేయాల్సిందే అటువంటిది ఇప్పుడు రెగ్యులర్గా మూడు నెలలు ఈ మందులు వాడాలంటే ఎంతో విసుగ్గా ఉంది అతనికి ఇతనితో రోజు రెండు పూట్ల మందులు మింగించటం ఒక యజ్ఞమే అవుతుంది అనుకుందామే విరాట్ మంచం మీద పడుకుని ఇంగ్లీష్ పుస్తకం చదువుతున్నాడు ట్యాబ్లెట్స్ మంచిళ్ళ గ్లాసు భర్తకిచ్చి బెడ్ రెండో మంచం అంచు మీద కూర్చుంది ధాత్రి ఎదురుగా గోడ మీద పాపాయి బోసినవులు చెందిస్తున్నాడు గులాబీ రంగు చెక్కిళ్ళు ఎర్రని పెదాలు గుండు తలకాయ సన్నని జుబ్బా ధరించి ఉన్నాడా పాపాయి జక్కర్ చిత్రించిచ్చిన పటం అది ఏమిటంత దీర్ఘంగా చూస్తున్నావు అన్నాడు అతను పాపాయిని అంత బాగున్నాడా జక్కర్ చేతిలో ఉన్న ఆర్ట్ గొప్పదనమంతా పాపాయి చెప్తోంది అందామే ఇంకా ఆ పటంలోకి చూస్తూ కోయ్ కోయ్ నువ్వు ఆర్ట్ గురించి ఆలోచిస్తున్నానంటున్నావు నేను పాపాయి గురించి ఆలోచిస్తున్నాను అంటున్నాను అవును నాకు పుట్టే పాపాయి కూడా ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటున్నాను సరేనా విరాట్ నవ్వాడు వాడు పుట్టి పెరిగి ఏదో అవుతాడులే కానీ పాపాయి పుట్టాక నన్ను ఆర్ట్ని మర్చిపోకుండా ఉంటే అదే చాలు అన్నాడు ధాత్రి ఓ ధాత్రి త్వరగా రెడీ రా అంటూ హడావిడిగా వచ్చాడు విరాట్ అబ్బా ఏమిటి అందామే కూంచే పక్కనుంచేసి వెనుదిరుగుతూ ఇవాళ కమ్యూనిటీ హాల్లో ఆర్ట్ ఎగ్జిబిషన్ ఉందని తెలిసింది మనం వెళ్ళాలి ఈసారికి వెళ్ళకపోతేనేం అందామి బద్దకిస్తూ నోనో ఆ నిర్లక్ష్యమే పనికిరాదు అంటూ బాత్రూంలోకి వెళ్ళిపోయాడు ఇక తప్పేలా లేదని ధాత్రి యువతలకు వచ్చి చీర మార్చుకోసాగింది విరాట్ బయటపడి టవల్తో ముఖమద్దుకుంటూ వివరాలు చెప్పసాగాడు ఇప్పుడు ఎగ్జిబిషన్ పెడుతున్న ఈ ఆర్టిస్ట్ ది విజయవాడ పేరు బాబీ ఇప్పుడు అతనికి ఎగ్జిబిషన్ తర్వాత సన్మానం చేస్తున్నారట అవునులే ఈరోజు పేపర్లో చూశాను అందామే చూసావా మరి నాతో అనలేదేం అన్నాడతను ఆ ఏముంది మామూలుగానే అంది తేలిగ్గా అప్పుడే ఎంతవరకు వచ్చావా అన్నాడు కళ్ళు పెద్దవి చేసి ఏం నేనింకా చిన్న చిన్న ఆర్ట్ ఎగ్జిబిషన్స్కి పరిగెత్తికెళ్లే స్టేజ్లోనే ఉన్నానా అహంకారం మనిషిని తిరోగమింపజేస్తుంది ముఖ్యంగా ఆర్టిస్టులకి సీరియస్గా అన్నాడతను ఆమె మూతి తిప్పింది అద్దంలో దిద్దుకొని అయిందన్నట్టు యువతలకు వచ్చింది ఇద్దరూ బయటకు నడిచారు స్టీరింగ్ నువ్వు తీసుకో నాకు టైరింగ్గా ఉంది అంటూ చుట్టూ తిరిగి వచ్చి ఫ్రంట్ సీట్లో కూర్చున్నాడతను ధాత్రి డ్రైవ్ చేయసాగింది పది నిమిషాల్లో కారు గమ్యస్థానం చేరింది ముఖద్వారానికి పెద్ద అక్షరాలతో బ్యానర్ కట్టి ఉంది బల్బుల తోరణాలతో ఆ హాలు పైభాగం రంగులతో వెలిగిపోతోంది కారుని పార్కింగ్ ప్లేస్లో ఉంచి ధాత్రి విరాట్లు లోపలికి నడిచారు ఎంట్రన్స్లో అందమైన అమ్మాయి స్వాగతం పలికింది ఇంతలో హలో విరాట్ని పలకరించారెవరో హలో తిరిగి సమాధానమిచ్చి ధాత్రితో అన్నాడు నువ్వు లోపలికి చూస్తుండు నేను మాట్లాడొస్తాను ఆమె తలూపి లోపలికి నడిచింది అదొక విశాలమైన హాలు గోడల వెంట బారులుగా అనేక రకాల చిత్రాలు ప్రదర్శింపబడుతున్నాయి ధాత్రి ఒక్కో దాని ముందు నిలబడి నిశ్చితంగా గమనిస్తూ నెమ్మదిగా కదిలి ముందుకెళ్లసాగింది హఠాత్తుగా ఒక చోట కాళ్లకు బ్రేక్ పడినట్లాగిపోయి తదేకంగా ఆ చిత్రంలోకే చూస్తూ ఉండిపోయింది చిత్రానికి టైటిల్ మాతృత్వం ఒక మర్రి మొదట్లో కూర్చొని బిడ్డకు సన్యమిస్తున్న స్త్రీ చిత్రమది ఆ స్త్రీ వంటి మీద మాసికలు వేసి కట్టుకున్న చీర కొర్రు పట్టి చిరిగినట్లున్న రవిక ఉంది తైల సంస్కారం లేని జుట్టుతో జారుముడి పైనుంచి చెట్టుకొమ్మకి వేలాడుతున్న గుడ్డ ఊయల క్రింద దూరంగా రాళ్లు పేర్చిన పొయ్యి అందులో సన్నని మంట పైన ఉడుకుతున్న కుండ చిందరవందరగా పడి ఉన్న పాత్ర సామాన్లు మన దేశంలో ఉన్న దరిద్రాన్నంతా పోగుచేసి ఆ చిత్రంలో నింపినట్లు పరిసరాలన్నీ అపరిశుభ్రంగా కనబడుతున్నాయి కానీ ఒడిలో బిడ్డను పొదివి పట్టుకున్న ఆ స్త్రీవదనంలో ప్రపంచంలో ఉన్న ఎనలేని సంపదలన్నీ సొత్తే అన్నంత ముఖకాంతి అపురూపంగా తనివి తీరా తన బిడ్డను గాంచుతున్న తృప్తితో వెలిగిపోతోంది అన్నింట్లోకి ఈ చిత్రం బాగుంది కదూ దగ్గరగా చెవిలో గుసగుసగా వినిపించి చివ్వున తలతిప్పి చూసింది ధాత్రి జక్కర్ మీరా అంది ఆశ్చర్యంతో అవును మీకంటే ముందే వచ్చానిక్కడికి మీ రాక చూశాను కానీ మీరు హాల్లోకి అడుగుపెట్టడమే చిత్రాల్లో లీనమైపోయారు అన్నాడు అలాగా అంది ధాత్రి అతని మొత్తం చిత్రాల్లోకి ఇది హైలైట్ ఆమె కన్నుల్లో వెలిగే భావాలు చూపించడానికి తాపత్రయపడ్డాడు ఆర్టిస్ట్ అంత తృప్తిలో భావాలు బహిర్గతం చేయబోనటం కంటే తన్మయత్వం చూపగలిగితే సరిపోయేది నిజమే అనుకుంది ధాత్రి ఎంత బాగా చెప్పాడు అనుకుంది మళ్ళీ కళ్ళెత్తి అతని వదనంలోకి చూసింది అతని చూపులు ఎక్కడో ఉన్నాయి దిగంతాలలోకి దృష్టిని గిరిచిన తపస్విలా అనిపించాడు జక్కర్ చాలా ఉన్నతుడు అతని విజ్ఞానం అపారం తను జక్కర్ అంతటిది కాగలుగుతుందా ఎప్పటికైనా అనుకుంది విరాట్ హడావిడిగా వచ్చాడు జక్కర్ని చూస్తూనే సంతోషపడిపోయాడు మీరు మీరున్నారు కదా ధాత్రి ఒంటరిగా నన్ను తిట్టుకుంటుందేమో అని ఇటు వచ్చాను అక్కడ ఫ్రెండ్స్ కలిశారు నేనక్కడ ఇంకాసేపు ఉండాలి మీరిద్దరు చూస్తూ ఉండండి అని వచ్చినంత వేగంగానూ వెళ్ళిపోయాడు దాత్రికి భర్త రావటం ఏదో మాట్లాడడం వెళ్ళిపోవటం లీలగా వినిపించింది ఆమె ఈ లోకంలో లేదు చిత్ర ప్రపంచంలో స్వేచ్ఛా విహంగమై గగన విహారం సల్పుతోంది అందులో లభించే ఆనందం చెప్పనలవి కాదు కాసేపటికి మీటింగ్ మొదలైంది ఆ హాలులోనే ఓ పక్కగా ఉన్న డయాస్ మీద నగర మేయరు ఆర్టిస్ట్ బాబీ నిర్వాహక కమిటీ అధ్యక్షులు ముఖ్య అతిథి ఆసీనులై ఉన్నారు ఆడియన్స్ చైర్స్ అన్నీ భర్తీ కావచ్చాయి ధాత్రి భర్త కోసం చూసింది ఎక్కడా అతని జాడలేదు కూర్చోండి అన్నాడు జక్కర్ తను ఓ సీట్లో ఆసీనుడై అతని పక్కన కూర్చి ఖాళీగా ఉంది ధాత్రి కూర్చుంది ఇప్పుడు నగర మేయర్ జ్యోతిని వెలిగిస్తారంటూ సభాధ్యక్షులు చెప్పారు వెంటనే మేయర్ హుందాగా లేచి పక్కనే ఉంచిన ఆర్ట్ స్టాండ్ మీద బిగించబడిన క్యాన్వాస్లో చిత్రించి ఉన్న దీపం బొమ్మలో జ్యోతిని వేశారు అందరూ చప్పట్లు చరిచారు వరుస క్రమంలో మీటింగ్ జరుగుతోంది మధ్య మధ్య ఫ్లాష్ కెమెరాలు చెక్మంటున్నాయి విలేకరులు ఓ మూల కూర్చొని న్యూస్ నోట్ చేసుకుంటున్నారు ఉన్నట్లుండి లైట్ల కాంతి హాలంతా పరుచుకుంది వీడియో తీస్తున్నారు మూవీ కెమెరా ప్రతి చిత్రాన్ని నిశ్చితంగా తనలో బంధించుకుంటూ వచ్చి చివరికి ఆడియన్స్ మీదకు లంఘించింది ధాత్రి జక్కర్ అసలు ఈ లోకంలో లేరు జక్కర్ పక్కకు వంగి ఏదో చెప్తున్నాడు ధాత్రి ఆసక్తిగా వింటూ మధ్యలో ఏదో అడుగుతూ సందేహాలు తీర్చుకుంటోంది తనకు జరిగిన సన్మానానికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు బాబీ సభ ముగిసింది అందరితో పాటు ధాత్రి లేచి బయటకొచ్చింది జక్కర్ కూడా ఆమెను అనుసరిస్తూ బయటకొచ్చాడు విరాట్ జాడలేదు ఏం మనిషో అనుకుంటూ కారు వైపుకు నడిచింది ధాత్రి గుడ్ నైట్ అన్నాడు జక్కర్ ఆగిపోతూ మీ కారేది చుట్టూ చూస్తూ అడిగింది ధాత్రి ఎవరో అడిగితే ఇచ్చాను అయితే రండి నేను డ్రాప్ చేస్తాను అంది పర్వాలేదు నేను ఆటో పట్టుకుంటాను ఆటో ఎందుకు నేను దింపి వెళ్తాను రండి అంది వచ్చి తీరాలన్నట్లు దారులు వేరు ఒకే వైపు అయితే దింపి వెళ్ళొచ్చు కానీ ప్రత్యేకంగా వచ్చి అతని మాటల్ని మధ్యలోనే ఆపేసింది ధాత్రి పర్వాలేదు రండి అంటూ డోర్ తీసింది తప్పనిసరిగా ఎక్కాడు జక్కర్ కారు జక్కర్ ఇంటి ముందాగింది జక్కర్ దిగి అటువైపు తిరిగి ధాత్రి డోర్ దగ్గరికి వచ్చాడు వచ్చే ఆదివారం మీ ఇంటికి వస్తాను వేరే ప్రోగ్రాం లేదు కదా రండి ఎదురు చూస్తాం అంది ధాత్రి గుడ్ నైట్ ధాత్రి తన ఇంటివైపు కారుని దూకించింది ఆమె ఇంట్లోకి వెళ్ళేసరికి విరాట్ హాల్లో కూర్చుని ఎదురు చూస్తున్నాడు ఎంతసేపయింది వచ్చి అడిగింది ధాత్రి అరగంట భోంచేసావా లేదు నీ కోసం చూస్తున్నా జక్కర్ తన కారు లేదన్నాడు అతన్ని డ్రాప్ వస్తున్నా గుడ్ పదా ఇంతకీ నువ్వు అలా మాయమైపోయావేమిటి ఒక ఓల్డ్ ఫ్రెండ్ కలిశాడు వదల్లేదు ఇద్దరం బయటకు వచ్చి అలా తిరిగాం జక్కర్ ఉండబట్టి సరిపోయింది అంది ధాత్రి అతనున్నాడు కాబట్టి నేను వెళ్ళగలిగాను లేకపోతే మా ఫ్రెండ్ని మన దగ్గరే ఉంచేసేవాణ్ణి బోంచే సీళ్లు సర్ది బెడ్రూంలోకి చేరారు రేపు ఆదివారం జక్కర్ వస్తానన్నాడు చెప్పింది ధాత్రి ఆవలించి నిద్రలోకి జారిపోయాడు విరాట్ రా ధాత్రి చటుకుర లేచి మందులు మంచుల గ్లాసు అందించింది అతనికి అబ్బా ఇప్పుడు ఇది వేసుకోవాల్సిందేనా విసుగ్గా అన్నాడు ఆహా అంది ఖచ్చితంగా రేపు లేదు బ్రతిమాలతో అన్నాడు విరాట్ అదేం కుదరదు లేవాలి బలవంతంగా కప్పుకూర దుప్పటిలాగి మాత్రలు అతని నోట్లో వేసి నీళ్లు తాగించింది విరాట్ సర్దుకొని మళ్ళీ పడుకుంటూ అన్నాడు ఒక పని చేస్తే పోలా ఏమిటది అంది ధాత్రి లైట్ ఆఫ్ చేసి బెడ్ లైట్ వేస్తూ ఆర్టిఫిషియల్ ఇన్సమినేషన్ చేయించుకుంటే సరి అన్నాడు తేలిగ్గా ధాత్రి నిటారుగా అయింది ముఖం జేవురించి లైట్ కాంతిలో ఎర్రగా ఉంది చిచి అంది ఏవగింపుగా తప్పేముంది ఈ రోజుల్లో చాలా కామన్ విషయమది అన్నాడు అది కూడా వ్యభిచారం కిందే లెక్క అయినా అటువంటి పాడు ఆలోచనలు ఎలా వస్తున్నాయి అంది కోపంగా శాస్త్ర విజ్ఞానం పెరిగిపోతోంది టెస్ట్యూబ్ బేబీల కాలం ఇది నువ్వు ఇంత మాత్రానికే ఇదైపోతున్నావేమిటి అసలు ఈ బుద్ధి నీకే పుట్టిందా ఎవరైనా ఉచిత లాంటిది ఇచ్చారా ఎవరో ఓల్డ్ ఫ్రెండ్ కలిశాడన్నావుగా వాడుగాని నూరిపోసాడా కోపంగా అంది చచా పాపం వాడికేం తెలీదు నేనే మార్గాలు ఆలోచిస్తున్నాను మూడు నెలలు మందులు వాడమన్నాడు డాక్టర్ అప్పుడే రెండు నెలలు దాటిపోయింది మందులు అయిపో వస్తున్నాయి కానీ ఫలితం శూన్యం అందుకే అంటున్నాను చెప్పాడు విరాట్ అదా అంది తేలికపడుతూ మందులు అయిపోగానే మళ్ళీ డాక్టర్ని కలుద్దాం అందామే ఇంతకీ ఎగ్జిబిషన్ ఎలా ఉంది అడిగాడు విరాట్ బాగానే ఉంది చెప్పాను కదా చిన్న ఆర్టిస్ట్ అని అన్ని చిత్రాల్లోకి మాతృత్వం అన్న చిత్రం బాగుంది జక్కర్కి కూడా అదే నచ్చిందన్నాడు అతంది చాలా సునిశ్చిత సునిశ్చితమైన దృష్టి ప్రతి చిన్న భావాన్ని మనుషుల్లోనే కాదు బొమ్మల్లో కూడా చదవగలడు అదే అసలైన ఆర్టిస్టుల లక్షణం అయితే నేనింకా అసలైన ఆర్టిస్ట్ని కాలేదన్నమాట ఉన్నమాటే సాధ్యమైనంతవరకు జక్కర్ దగ్గర సబ్జెక్టు మెలకువలు తెలుసుకో అతను కూడా సహృదయుడు నిష్కల్మషంగా చెప్పగలిగినవాడు అలాగే ఆ రోజు ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకి జక్కర్ రానే వచ్చాడు హాల్లో కూర్చుని రీడర్స్ డైజెస్ట్ చదువుతున్న విరాట్ జక్కర్ని సాదరంగా ఆహ్వానించాడు ధాత్రి లోపల నుంచి వస్తూనే జక్కర్ని విష్ చేసింది ఆమె దృష్టి అతని చేతిలో ఉన్న ప్యాకెట్ మీద పడింది జక్కర్ ప్యాకెట్ని దాంతోపాటు పువ్వుల దొన్నెను ఆమెకిచ్చాడు ధాత్రి అవి అందుకుని ప్యాకెట్ విప్పింది అది పెయింటింగ్ పేరు మాతృత్వం మొన్న ఎగ్జిబిషన్లో చూసిన లాంటిది జక్కర్ స్వయంగా చిత్రించాడు ఆ చిత్రంలోని స్త్రీకి జక్కర్ చిత్రంలోని వనితకి ఫీలింగ్స్లో ఎంతో తేడా ఆ చిత్రంలోని స్త్రీ తన బిడ్డకు స్తన్యం ఇస్తున్నప్పుడు మాతృత్వపు అహం ఆనందం కనిపించాయి కానీ ఈ చిత్రంలో మాతృత్వంలోని మాధుర్యం తన్మయత్వం కొట్టొచ్చినట్లు కనబడుతున్నాయి రెండు చిత్రాలు ఒకే సన్నివేశం అయినప్పటికీ భావాల తేడాలో ఈ చిత్రం అద్భుతంగా ఉంది ధాత్రి విస్పారితంగా చూస్తూ ఉండిపోయింది పశుపక్షాదులను చెట్టు చేమల్ని చిత్రించినట్లు మనుష్యుల్ని చిత్రించి ఊరుకుంటే సరిపోదు ఆయా సందర్భానికి అనుగుణంగా వారి ముఖభావాలు గోచరింప చెయ్యగలగాలి అందులో సక్సెస్ అయిన ఆర్టిస్టే పరిపూర్ణుడు అన్నాడు జక్కర్ ధాత్రి తలెత్తి జక్కర్ వదనంలోకి చూసింది అతనిలో ఎప్పటి ప్రశాంతత నిండుదనం కళ్ళు మాత్రం ధాత్రిని గబగబా చదివేస్తున్నాయి ధాత్రి చటుక్కున లేచి పైన బెడ్రూమ్లోకి నడిచింది ఆ గదిలో ఎడంవైపు గోడకున్న వాల్ వేజ్ తొలగించి ఆ స్థానంలో మాతృత్వం అందాన్ని మాతృత్వం చిత్రాన్ని అందంగా అమర్చింది గుమ్మం దాటి వెళ్లబోతూ ఆగి వెనుదిరిగి చూసింది ఆ చిత్రాన్ని అద్భుతమైన కళా సృష్టి ఆ పటంతో ఆ గది కొత్త అందం నింపుకున్నట్లు అనిపించింది ధాత్రి కిందికొస్తూ కార్నర్లోంచి దారం రీలు తీసుకొచ్చి తన చైర్లో కూర్చుంది పూల పొట్లం విప్పింది కట్టడానికి అన్నట్లు చిత్రం పొట్లంలో ఉన్నవి పూలు కాదు పూలమాల ఏమిటి మీరు మాలలు కూడా అల్లగలరా ఆశ్చర్యంగా అడిగింది దాత్రి జక్కర్ నవ్వాడు లేదు నా స్టూడెంట్ సుజాత తెలుసు కదా ఆమె పువ్వులు కట్టి సగం తను తీసుకుని సగం మీకు ప్యాక్ చేసింది చెప్పాడతను అంతే కదా పూల చెట్లు నాటటం అందంగా ఆరోగ్యంగా పెంచటం పూలు పూయించటం వాటిని జాగ్రత్తగా తూచటం మాల కట్టటం వాటిని పంచటం ఇదంతా కూడా ఒక ఆర్టే కాబట్టి మాల కూడా మీరే అల్లారేమో అనుకున్నాను అదేం చేత కాదులేండి హమ్మయ్య మీకు చేతకానిది ఒకటి ఉందని ఇప్పుడు తెలిసింది అన్నాడు విరాట్ అందరూ నవ్వుకున్నారు ధాత్రి పెద్దగా ఉన్న సన్నజాజి మాల తీసి రెండు మడతలుగా తిప్పి జడలో పెట్టింది వచ్చే నెలలో ఢిల్లీలో అంతర్జాతీయ చిత్రకళా ప్రదర్శన ఒకటి ఉంది చెప్పాడు జక్కర్ మీరు పాల్గొంటున్నారా అడిగింది ధాత్రి అని అనుకుంటున్నాను సంతోషం ఆ విషయం గురించి మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ చేయడానికి వచ్చాను అన్నాడు జక్కర్ ఏమిటో చెప్పండి మాకు చేతనైతే చేస్తాం అన్నాడు విరాట్ ధాత్రిగారిని మోడల్గా తీసుకొని చిత్రం గీయాలనుంది అన్నాడు మెల్లగా ఏమీ అనుకోరు కదూ అనే సందేహం అతని స్వరంలో కొట్టొచ్చినట్లు కనబడుతోంది ఓహ్ వెరీ గుడ్ ఐడియా అన్నాడు విరాట్ ధాత్రి బొమ్మలా కూర్చుండిపోయింది ప్లీజ్ విత్ యువర్ పర్మిషన్ అన్నాడు జక్కర్ ఆమెను అభ్యర్థిస్తూ ఆమె వెంటనే సమాధానం చెప్పలేకపోయింది అది గ్రహించి విరాట్ అన్నాడు మీరు మోడల్గా ధాత్రిని సెలెక్ట్ చేసుకున్నారంటే అది ఆమె అదృష్టం అనుకుంటున్నాను మీ కుంచెకు ఆమె ప్రాణం కావటమే కాకుండా మీరు చిత్రించే ప్రతి బిట్ ఖచ్చితంగా ఫాలో అవడానికి తనకిది చక్కని అవకాశం ఆ మాటతో జక్కర్ వదనంలో చకచక వంద ఓల్టులు వెలిగాయి విరాట్ వంక కృతజ్ఞతగా చూశాడు కథ కొనసాగుతుంది